हेलो एस्पिरेंट्स, आई वेलकम यू ऑल टू टू द पॉइंट। इवाल्टी मैं वीडियो में मैं रीसेंट रिलीज वर्ल्ड एम्प्लॉयमेंट एंड सोशल आउटलुक ट्रेंड्स 2022 गुरी तेजी। दिस इज एक्चुअली अ रिपोर्ट, बट दिस रिपोर्ट इज एक्चुअली अबाउट द ट्रेंड्स हाउ 2022 इज गोइंग टू बी वर्ल्ड वाइड एम्प्लॉयमेंट यानी सोशल आउटलुक यानी एला उंटुंदो दाने गुरिंची रिपोर्ट डील चेस्तुंदंडी। सो इट इज रिलीज्ड बाय इंटरनेशनल लेबर्स ऑर्गनाइजेशन। अन्नीटि गुरिंची तेजुकोबोतुन्नामंडी। सो लेट अस बिगिन द वीडियो। सो फर्स्ट आफ् आल ट्रेंड्स एवं उन्यो दी गुरी असल दीन गुरी भी माटाता है। सो इंटरनेशनल लेबर ऑर्गनाइजेशन मी अंदर की तेलुसु 1919 एस्टाब्लिश चेशारु। दीनि वन ऑफ द मोस्ट ओल्डेस्ट सर्वाइविंग ऑर्गनाइजेशंस अक्रॉस द वर्ल्ड। सो इंटरनेशनल लेबर ऑर्गनाइजेशन रिलीज्ड अ रिपोर्ट टाइटल्ड वर्ल्ड एम्प्लॉयमेंट एंड सोशल आउटलुक ट्रेंड्स 2022। ప్రతి సంవత్సరం ఇయర్ స్టార్టింగ్లోనే జనవరిలోనే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరుగుతుందండి। వాళ్ళు అందులో ట్రెండ్స్ చూపిస్తారన్నమాట। అంటే ఫర్దర్ ఈ ఇయర్ కోసం ఫర్ ద నెక్స్ట్ ఆఫ్ ద 12 మంత్స్ ఎలాంటి ట్రెండ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయగలము ఎంప్లాయ్మెంట్లో కానీ ఉమెన్ అండ్ యంగ్స్టర్స్లో కానీ మనం చూస్తామండి। ఫర్దర్గా నేను హైలైట్స్ చెప్పేటప్పుడు కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ। సో ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ఉండబోతుంది, లేబర్ ఫోర్స్ ఎలా ఉండబోతుంది, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఎలా ఉండబోతాయి, సో ఒక ట్రెండ్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు। అండ్ ఫర్దర్గా ఇయర్ ఎండ్ వచ్చేలోపు వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక అనదర్ రిపోర్ట్, ఫుల్ ఫ్లెజ్డ్ సోషల్ అవుట్లుక్ కానీ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ కానీ వాళ్ళు రిలీజ్ చేస్తారు, దట్ వాట్ ద ట్రెండ్ హ్యాస్ బీన్ అండ్ వాట్ ద రిజల్ట్స్ హ్యావ్ బీన్। సో రీసెంట్గా 2022 కోసం ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయో దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వీళ్ళు ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు। ద అవుట్లుక్ రిమైన్స్ ఫ్రెజైల్ బికాస్ ద ఫ్యూచర్ పాత్ ఆఫ్ పాండమిక్ రిమైన్స్ అన్సర్టెన్। సంవత్సరమో 2 సంవత్సరాల్లో ఉంటుంది అనుకున్నాం, కానీ ఇది వదిలే ప్రసక్తే లేకుండా పోయింది పాండమిక్. ప్రతి ఒక్క సంవత్సరం కొత్త కొత్త వేరియంట్స్ తీసుకొని వస్తుంది, డెల్టా వేరియంట్ అని, ఒమిక్రాన్ వేరియంట్ అని. సో లిటరలీ పాండమిక్ పాతే అన్సర్టెన్ ఉన్నప్పుడు మన అవుట్లుక్ కూడా చాలా ఫ్రెజైల్ అండ్ అన్సర్టెన్ ఉంది। The World Economic and Social Outlook Trends includes comprehensive labor market projections for 2022 and 23 raboye financial year ki ela undabothune projections. It gives assessments of how labor market recovery has unfolded worldwide, reflecting different national approaches to pandemic recovery and analyzing the effects on different groups of workers and economic sectors. Indaka nen explain chesinatla asalu e vidhanga undabothunnayi effects వేరే వేరే సెక్షన్స్ మీద, వేరే వేరే కమ్యూనిటీస్ మీద, వేరే వేరే గ్లోబల్ మార్కెట్స్ మీద ఎలా ప్రభావం ఉండబోతుందో, అండ్ ఎస్పెషలీ ఈ టైమ్స్లో చాలా క్రూషియల్ అండి, ఎందుకంటే వీ ఆల్ నో బికాస్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ మెనీ ఆఫ్ అస్ హ్యావ్ లాస్డ్ జాబ్స్. దిర్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ హైలీ అక్రాస్ ద కంట్రీ, నాట్ జస్ట్ కంట్రీ, అక్రాస్ ద వరల్డ్. సో పవర్టీ లెవెల్స్ రేజ్ అయిపోయినాయి, హంగర్ అనేది రేజ్ అయిపోయింది. సో ఇన్ దిస్ కన్సర్న్ దిస్ రిపోర్ట్ ఈస్ వెరీ మచ్ క్రూషియల్. సో కీ హైలైట్స్ చూసుకోబోతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎంప్లాయ్మెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. లేబర్ బ్యూరో, ఇంటర్నేషనల్ లేబర్ బ్యూరో ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ మచ్ సంథింగ్ విచ్ డీల్స్ అబౌట్ లేబర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ అబౌవ్ ప్రీ కోవిడ్ 19 లెవెల్స్ అట్లీస్ట్ 2023. ఇంకొక సంవత్సరంన్నర బాధపడాల్సి ఉంటుందండి. సో ట్రెండ్స్ చూసుకుంటా పోతే అన్ఎంప్లాయ్మెంట్ అలానే ఉండొచ్చు, మోస్ట్ ప్రాబ్లీ దానికన్నా ఎక్కువనే ఉండొచ్చు. ప్రీ కోవిడ్ ఏదైతే ఉందో లెవెల్స్ దానికన్నా ఎక్కువనే ఉండబోచ్చు. గ్లోబల్ వర్కింగ్ అవర్స్ యావరేజ్గా మనం ఎన్ని వర్కింగ్ అవర్స్ ఇన్ 2022, ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 2% బిలో ద ప్రీ పాండమిక్ లెవెల్. దట్ ఈస్ ఈక్వలెంట్ టు ద లాస్ ఆఫ్ 52 మిలియన్ ఫుల్ టైమ్ జాబ్స్. దిస్ డెఫిసిట్ ఈస్ ట్వైస్ యాజ్ లార్జ్ యాజ్ ఐఎల్ఓస్ ఫోర్కాస్ట్ ఇన్ 2021. అండ్ బికాస్ ఆఫ్ లాక్డౌన్స్ కానీ, నైట్ కర్ఫ్యూస్ కానీ, వర్కింగ్ అవర్స్ అనేది కూడా తగ్గాయండి. సో ఈ సంవత్సరం కూడా వర్కింగ్ అవర్స్ అనేది తగ్గొచ్చు. గ్లోబల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, అఫ్కోర్స్ ఎంప్లాయ్మెంట్ ఉండడం ఇస్ డిఫరెంట్ అండ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇస్ డిఫరెంట్. సో ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఇన్ 2022 అరౌండ్ 40 మిలియన్ పీపుల్ విల్ నో లాంగర్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ద గ్లోబల్ లేబర్ ఫోర్స్. ఇదర్ రిటైర్ అని అవుతారు, అండ్ బికాస్ ఆఫ్ పాండమిక్ మెనీ ఆఫ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ దర్ లాస్ జాబ్స్ కానీ, లేకపోతే వన్ మార్కెట్ టు అనదర్ మార్కెట్ షిఫ్ట్ అవ్వడం కానీ, ఇలా చాలా వరకు డిస్టర్బెన్సెస్ మనము చూడొచ్చు. Regional differences, one of the most important one. This is one such main important thing. The impact has been particularly serious for developing nations that experienced a high level of inequality, more divergent working conditions and weaker social protection systems even before the pandemics. China, third world countries, developing countries, no doubt the effect of COVID-19 has been very severe on them. Many low and middle income countries have low access to vaccines and limited scope to expand government budgets to address the crisis. మీరే చూడొచ్చు, ఇండియా లాంటి ఒక కంట్రీ కూడా మనము భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి నేషన్స్కి వ్యాక్సిన్ సప్లై చేస్తున్నాము, హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఉంది కాబట్టి. అండ్ అఫ్కోర్స్ ఇండియా లాంటి కంట్రీని కూడా, విచ్ ఈజ్ బిట్ సెల్ఫ్ సఫిషియెంట్ వెన్ కంపేర్డ్ టు మెనీ ఆఫ్ ద అదర్ కంట్రీస్, మనకి కూడా ఆక్సిజన్ సిలిండర్స్ తక్కువ పడినప్పుడు, ఆక్సిజన్ వెంటిలేటర్స్ తక్కువ పడినప్పుడు యూరోపియన్ కంట్రీస్ హ్యావ్ కమ్ అండ్ హెల్ప్డ్ అస్.
సో డిఫరెంట్ సెక్టార్స్ ఈ విధంగా ఉండొచ్చు. సమ్ సెక్టార్స్ సచ్ అస్ ట్రావెల్ అండ్ టూరిజం హ్యావ్ బిన్ పర్టికులర్లీ హ్యాడ్ ఇట్, నో డౌట్ కోవిడ్ రిలేటెడ్ రిస్ట్రిక్షన్స్ వలన ఆ టూరిజం డిపార్ట్మెంట్ షట్ డౌన్ అయినాయి, పీపుల్ ఎక్కువగా ట్రావెల్ చేయట్లేరు. వాళ్ళ అదర్ సెక్టార్స్ సచ్ అస్ దోస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హ్యావ్ థ్రైవ్డ్. ఎస్, అమెజాన్ జెఫ్ బెజోస్ గారి వెల్త్ చూసుకోండి, ఈలాన్ మస్క్ గారి వెల్త్ తీసుకోండి. సో నో డౌట్ హూ ఆర్ రిలేటెడ్ విత్ ఐటీ అండ్ ఐటీ సెక్టార్స్ వాళ్ళ ఇన్కమ్ అనేది థ్రైవ్ అయింది. దో సెక్టార్స్ హ్యావ్ బిన్ రియలీ వెల్ ఆఫ్ పిక్, ఎందుకంటే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ద వర్క్ వాస్ కంటిన్యూయింగ్ దేర్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హైలైట్ వాజ్ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ అండ్ యంగ్ పాపులేషన్. నో డౌట్ లేబర్ ఫోర్స్లో ఉమెన్ కూడా వస్తారు కదండి. చాలాసార్లు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పేర్ గ్యాప్ రిపోర్ట్స్, జెండర్ పే గ్యాప్ రిపోర్ట్స్ కూడా చూపించింది. సో నో డౌట్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ హిట్ వల్నరబుల్ సెక్షన్స్ అని కూడా మీరు ఉమెన్ అండ్ యంగ్ పాపులేషన్కి చెప్పొచ్చు. ఉమెన్ హ్యావ్ బిన్ వర్స్ట్ హిట్ బై ద లేబర్ మార్కెట్ క్రైసిస్ దాన్ మెన్ అండ్ దిస్ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ. నో డౌట్ ఇది ఇంకొన్నాళ్ళు ఇలాగా కంటిన్యూ కావచ్చు. ద క్లోజింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఫర్ యంగ్ పీపుల్, పర్టికులర్లీ దోస్ వితౌట్ ఇంటర్నెట్ యాక్సెస్. నో డౌట్ పదే పదే లాక్డౌన్ పడడం వల్ల పిల్లలకు కూడా స్టడీ ఫ్రమ్ హోమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎఫెక్టివ్గా ఎడ్యుకేషన్ అక్కడ జరగదు. మనము కన్వెన్షనల్గా స్కూల్కి కాలేజ్కి వెళ్ళి చదవడం వేరే, ఇంట్లో కూర్చొని ఆన్లైన్ చదవడం వేరే. అండ్ దాంట్లో కూడా రూరల్ ఏరియాస్ కానీ పువర్ కేటగిరీ వాళ్ళు ఉంటే దే కెనాట్ అఫోర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ స్మార్ట్ ఫోన్ ఆల్సో. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ ఎక్స్పెక్టెడ్ రీకవరీ, సరే మంచిది, దీస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సో ఏ విధంగా రీకవర్ కావచ్చు? దేర్ కెన్ బి నో రియల్ రీకవరీ ఫ్రమ్ దిస్ పాండమిక్ వితౌట్ అ బ్రాడ్ బేస్డ్ లేబర్ మార్కెట్ రీకవరీ. దిస్ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ బ్రాడర్ టర్మ్ విచ్ దే హ్యావ్ యూజ్డ్, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ అని మనం ఎప్పుడైతే అంటామో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ మియర్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ నాట్ జస్ట్ వెస్ట్రన్ ఆర్ యూరోపియన్ కంట్రీస్, ఇట్ ఈస్ అబౌట్ ద ఎంటైర్ గ్లోబల్ సిస్టమ్స్. సో ఈ టర్మ్ని కనుక మీరు అర్థం చేసుకుంటే బ్రాడ్ బేస్డ్ లేబర్ మార్కెట్ రికవరీ అంటే వాట్ ఎవర్ ద రీఫార్మ్స్ విచ్ వీఆర్ టేకింగ్ ఇట్ హ్యాస్ టు బి ఆఫ్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ బ్రాడ్ బేస్డ్. జస్ట్ యుఎస్ఏ నో డౌట్ ఒక డెవలప్డ్ కంట్రీ, వాళ్ళు వాళ్ళ పద్ధతిని ఫాలో అవుతాయి, వాట్ అబౌట్ ద డెవలపింగ్ కంట్రీస్? సో అలా కాకుండా ఒక బ్రాడ్ బేస్డ్ కన్సెన్సస్తో పాటు మనము న్యూ ఎకనామిక్ ఆర్డర్ లాగా ముందుకు వెళ్ళగలిగితే దట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. ఇట్ ఈస్ ఓన్లీ దెన్ వెన్ వీ కెన్ ఓవర్కమ్ అని ఒక కంక్లూజన్ కూడా ఇవ్వడం జరిగింది. సస్టైనబుల్ రికవరీ ఈజ్ పాసిబుల్ బట్ ఇట్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డీసెంట్ వర్క్ ఇంక్లూడింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ, ఈక్విటీ, సోషల్ ప్రొటెక్షన్ అండ్ సోషల్ డైలాగ్. ఎస్, కూర్చొని మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ దెర్ ఈస్ అవే. ఇఫ్ దెర్ ఈస్ అవే, హౌ యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు నో అబౌట్ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2022. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.